गुड मॉर्निंग ऑल ऑफ यू। टुडे वी डिस्कस अबाउट साइकिल ऑफ किडनी। साइकिल ऑफ किडनी గురించి హ్యూమన్స్ లో ఉండేటువంటి కిడ్నీ గురించి ఇవాళ చూద్దాం, తెలుసుకుందాం। ఇందులో హ్యూమన్స్ ఎవ్రీ హ్యూమన్ కూడా లేదా ఎవ్రీ ఆర్గన్స్ అన్నమాట డిఫరెంట్ ఉన్నటువంటి ఎవ్రీ ఆర్గన్స్ కూడా అంటే వెన్నుముక కలిగినటువంటి జీవులన్నీ కూడా వాటి యొక్క విసర్జక అవయవంగా కిడ్నీ అనేది కలిగి ఉంటాయి। ఈ కిడ్నీ విసర్జక అవయవాలతో వచ్చేసి నత్రజని సంబంధిత పదార్థాలు ఏమైతే ఉన్నాయో అంటే నైట్రోజన్ బేస్డ్ కాంపోనెంట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని యూరిన్ రూపంలో మూత్రం రూపంలో బయటకు రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది। ప్రతి ఆర్గనిజం కూడా తీసుకున్నటువంటి ఫుడ్ వాటర్ అన్ని డైజెషన్ అయిన తర్వాత దాని నుంచి రిలీజ్ అయినటువంటి ఎక్స్క్రీటరీ మెటీరియల్స్ ఏమైతే ఉంటాయో విసర్జక పదార్థాలు ఏమైతే ఉన్నాయో వాటిని బయటకు రిలీజ్ చేయడం కంపల్సరీగా జరుగుతుంది। ఆ బయటకు రిలీజ్ చేసేటటువంటి ప్రక్రియ యూరినరీ సిస్టమ్ ద్వారా అంటే ఆ యూరినరీ సిస్టమ్ లో ఉండేటటువంటి మూత్రపిండాల ద్వారా మూత్ర వ్యవస్థ ద్వారా మనకి ఆ యూరిన్ అనేది లేదా మూత్రం అనేది లేదా నైట్రోజన్ బేస్డ్ కాంపోనెంట్ అనేది బయటకు రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట। అన్ని ఆర్గనిజమ్స్ లో పాటేట్స్ అన్నట్లోనే కూడా అంటే సకశేరుక జీవులు అంటే వర్టిబ్రేట్ ఉన్నటువంటి జీవులు వెన్నుముక కలిగినటువంటి జీవులు అన్నట్లో కూడా మనకి విసర్జక అవయవంగా ఈ కిడ్నీయే పనిచేస్తుందన్నమాట। ఇందులో ఈ యూరినరీ సిస్టమ్ లో మనకి కిడ్నీలు అనేవి ఉన్నాయి। కిడ్నీస్ అనేవి అటు ఇటుగా వెర్టిబ్రల్ కాలమ్ అంటే వెన్నుముకి అటు ఇటుగా ఈ రెండు కిడ్నీలు కూడా అరేంజ్ అయ్యి ఉండడం జరుగుతుంది। ఇలా అరేంజ్ అయి ఉండి అవి బ్లడ్ ని తీసుకుని అట్లీస్ట్ 1.5 మిలియన్స్ ఆఫ్ బ్లడ్ ని తీసుకుని ఆ బ్లడ్ ని ప్యూరిఫై చేసి అందులో ఉన్నటువంటి నైట్రోజన్ బేస్డ్ కాంపోనెంట్స్ ని యూరిన్ రూపంలో బయటకు రిలీజ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట। సో ఈ వల్ల మనం స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అది ఎలా వర్క్ చేస్తుంది అనే దాని గురించి డిస్కస్ చేసుకుంటున్నాము। ఈచ్ కిడ్నీ కూడా వర్టిబ్రల్ కాలమ్ కి అటు ఇటుగా అరేంజ్ అయి ఉంటుంది। దీనిని మనం కుడి వైపు ఉండేదాన్ని రైట్ సైడ్ ఉండేదాన్ని రైట్ కిడ్నీ అంటే కుడి వైపు ఉండేటువంటి మూత్రపిండము అని అదే ఎడమ వైపు ఉన్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఉన్నట్లయితే దానికి లెఫ్ట్ కిడ్నీ అని చెప్తాం। లెఫ్ట్ కిడ్నీ రైట్ కిడ్నీ ఇలా వర్టిబ్రల్ కాలమ్ కి అటు ఇటుగా కూడా ఈ రెండు కిడ్నీలు అరేంజ్ అయి ఉండడం జరుగుతుంది। ఇందులో లెఫ్ట్ కిడ్నీ అనేది కొంచెం పెద్దగా ఉన్నటువంటిది అదే రైట్ కిడ్నీ కొంచెం చిన్నగా ఉన్నటువంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది। లెఫ్ట్ కిడ్నీలో పోలిస్తే రైట్ కిడ్నీ కొంచెం కిందకి దిగినట్లుగా ఉంది। ఎందువల్ల అంటే రైట్ సైడ్ మనకి లివర్ అనేది ఉండడం వల్ల దానికి కిందగా కొంచెం దిగువగా ఈ రైట్ కిడ్నీ అనేది ఉంటుంది। సో రెండు కూడా ఎక్కువ ప్లేస్ లో ఉండవు। లెఫ్ట్ కిడ్నీ అనేది కొంచెం పైకి ఉన్నటువంటి రైట్ కిడ్నీ కొంచెం దిగువగా ఉంటుంది। ఎందువలన లివర్ అనేది కార్డియం అనేది ఈ రైట్ సైడ్ ఉంటుంది కాబట్టి సో రైట్ సైడ్ ఈ కిడ్నీ అనేది కిందకి దిగి ఉంటుంది అని చెప్పవచ్చు। ఈ కిడ్నీ అన్నట్లోని కూడా కొన్ని నెంబర్ ఆఫ్ నెఫ్రాన్స్ అనేవి ఉంటాయి అంటే రక్త ప్రమాణం నెఫ్రాన్స్ కిడ్నీలో ఉన్నటువంటి ఈ నెఫ్రాన్స్ అనేవి మనకి అంటే కిడ్నీకి స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ గా చెప్పబడుతుంది అంటే క్రియాత్మక లేదా నిర్మాణాత్మక ప్రక్రియలను నిర్మాణాలను కలిగి ఉన్నటువంటి నిర్మాణం ఈ నెఫ్రాన్. ప్రతి నెఫ్రాన్ కిడ్నీ వర్క్ చేస్తుంది అంటే అక్కడ నెఫ్రాన్స్ యొక్క వర్క్ అనేది ఎక్కువగా ఉంటుంది। ఈ నెఫ్రాన్స్ బ్లడ్ ని తీసుకుని దాన్ని ఫిల్ట్రేషన్ చేసి ప్యూరిఫై చేయడం అనేది జరుగుతుంది। మళ్ళీ అదర్ పార్ట్స్ కి ట్రాన్స్పోర్ట్ చేయడం కూడా జరుగుతుంది। నెఫ్రాన్స్ అనేవి కొన్ని నెంబర్ ఆఫ్ మిలియన్స్ లో ప్రతి కిడ్నీలోని కూడా అరేంజ్ అయి ఉంటాయి। నెక్స్ట్ మూత్రపిండం యొక్క నిర్మాణం చూసినట్లయితే అన్ని వర్టిబ్రేట్స్ లోని కూడా మనకి రెండు కిడ్నీలు ఉంటాయి। ఆ రెండు కిడ్నీలు కూడా ఒక బీన్ షేప్ లో ఉంటాయి, బీన్ షేప్ లో ఉండి రెడ్ కలర్ లో ఉంటాయి। బయటకు ఉన్నది అనుకోండి అంటే రెండు పార్ట్ లో ఉంటుంది, బయటకు ఉన్నదైతే కొంచెం ముదురు వర్ణంలో అంటే డార్క్ రెడ్ కలర్ లో ఉంటుంది, అది లోపలికి లోపల చూసినట్లయితే లేత ఎరుపు వర్ణంలో అంటే పెయిన్ రెడ్ కలర్ లో అరేంజ్ అయి ఉంటుందన్నమాట। బీన్ షేప్ లో కిడ్నీ ఉంటుంది, టూ కిడ్నీస్ అనేవి ఉన్నాయి, ఇవి రెండు కూడా బీన్ షేప్ లో ఉంటాయి అండ్ ఇంకా రెడ్ కలర్ లో ఉన్నాయి। ఇవి ఫిల్ట్రేషన్ బ్లడ్ ని ప్యూరిఫై చేసి ఫిల్ట్రేషన్ చేయడం అండ్ ఇంకా నైట్రోజన్ బేస్డ్ కాంపోనెంట్స్ ని
బయటకు రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇందులో మనం కిడ్నీని అబ్జర్వ్ చేసినట్లయితే లోపలి వైపు ఏమో గుణాకారంగాను అంటే కాన్కేవ్ గాను, బయట వైపు ఏమో కాన్వెక్స్ గాను గుణాకారంగాను ఉండేటటువంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఈ కాన్వెక్స్ కాన్కేవ్ నిర్మాణంతో ఇలా కిడ్నీ ఏర్పడిన తర్వాత దీని లోపల ఉండేటటువంటి ఒక నొక్కు వంటి భాగం ఉంటుంది. ఈ నొక్కు వంటి భాగాన్ని మనం హైలాస్ ప్రయాణించడం జరుగుతుంది. ఈ హైలస్ నొప్పు దగ్గర నుంచి మనకి రీనల్ ఆకలి వృక్కధమనీలు ఇంకా రీనల్ వృక్కసిరలు బయటకు రావడం అనేది జరుగుతుంది. ప్రతి మూత్రపిండము కూడా ఇక్కడ ఉన్నటువంటి వృక్కసిర ఇక్కడ నొప్పు వంటి ఉన్నటువంటి భాగాన్ని మనం హైడ్రస్ అన్నాము. ఈ హైడ్రస్ దగ్గర నుంచి రిన్న దాంట్లో రిన్నీను వృత్తదాన్ని వృత్తశిర అనేది బయటకు చెట్టు రావడం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి యురేటర్ అనేది ఈ యురేటర్ మొదట నానం యూరినరీ బ్లాడర్ మూత్రాశయంలో ఉంది తెచ్చుకోవడం జరుగుతుందన్నమాట. ఈ కిడ్నీ కూడా ఒక 150 grams వెయిట్ ని చూసినట్లయితే రెండు భాగాలు కలిగి ఉంటుంది. అవేంటి? అవుట్ సైడ్ ఉన్నటువంటి కార్టెక్స్ జోను, ఇన్ సైడ్ ఉన్నటువంటి మెడుల్లా జోను, బయట వైపు ఉన్నటువంటి వల్కలము, లోపలికి ఉన్నటువంటి దంభ భాగాలు, ఈ రెండు భాగాలను కలిగి ఉంటుంది. ఇందులో వల్కలం ఏమో డార్క్ రెడ్ కలర్ ఉంటుంది, మెడుల్లా పేల్ రెడ్ కలర్ బ్లాక్ ఎక్కువ వర్ణంలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇందులో ఈ దంభ భాగంలో అనేకమైనటువంటి పేరు ప్రాకారాల నిర్మాణాలు ఉంటాయి. వీటికి మనం మెడుల్లా పిరమిడ్స్ లేదా దంభ పిరమిడ్లు అంటాం.
సో ఇక్కడ
ఈ విధంగా సెక్షన్ ఆఫ్ స్కిన్ గురించి చూసాం అండ్ నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్